Is it okay? Yes, good evening everyone. Good evening, sir. Yes, today we are going to discuss about passive voice. Passive means not active. Active sentence like subject will be the hero. In the passive voice, object will be the hero. For example, take the Rama. Okay, Rama kills Ravana. Who is the hero here? Rama. But you want to make the hero, suppose villain, you want to make the hero, then it will be a passive voice. Means chala light ga champabaddadu ani cheppabadutundi. Dan kosam em chestano chudandi. Rama kills Ravana. It is a direct sentence, it is an active sentence because the verb is kills, present verb. Okay, look at here, the tense is on, full on. I will improve my voice, no problem. Rama kills Ravana is a present tense. So when you change the passive voice, you change the object as a subject, Ravana. So you must remember helping verb. Okay, helping verb is compulsory in the passive voice, you should not forget. So it is a present tense, so I am adding is. If it is a past tense, you add the verb was and were. Present tense means is, are. Now Ravana is one man, that's why we are using is. Ravana is. It's very easy. V3 kills, killed. Add by Rama, Rama. It's a present tense, always like this. Suppose ఎప్పుడు రాముడు చంపడమే కాదు కదా, ఒకసారి ప్రేమిస్తాడు కూడా, అవి మనం చూడం, ఇదొక్కటే మనకు గుర్తుంటుంది. ఉదాహరణకి ప్రేమించాడు, రామ లవ్స్ ఫ్లవర్స్. దీన్ని ఇప్పుడు ఈ ప్యాసివ్ వాయిస్ నేను చెప్పింది బాగా అర్థం చేసుకున్న వాళ్ళు దీన్ని మారుస్తారు, రామ లవ్స్ ఫ్లవర్స్. ఎవరు ఆన్సర్ చేస్తారు? వాళ్ళ వైపు కెమెరా తిరుగుతుంది, ఈ అమ్మాయి చూపించు. ఫ్లవర్స్ ఈజా ఆరా? ఆర్. వెరీ గుడ్. ఫ్లవర్స్ ఆర్ లవ్డ్ బై. మీకు ప్యాసివ్ వాయిస్ ప్రజెంట్ టెన్స్లో వచ్చింది. ఇప్పుడు పాస్ట్కి వెళ్దాం. ఏముండదు, రెండు మూడు ఉంటాయి, ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. ఇంకా చూస్తే ఇంకేముండదు. లెట్స్ గో టు పాస్ట్. దీన్ని మార్చండి, రామ లవ్డ్ ఫ్లవర్స్. ఓకే, మీకు ఫ్లవర్స్ అంటే కుదరదు కాబట్టి రామ కిల్లుడు రావనే చెప్తాను. ఓకే, రామ కిల్లుడు రావణ ఈ సెంటెన్స్ని మార్చండి. ఇక్కడ ఏం పెట్టాలో చెప్పండి. ఇక్కడ ఈ డాష్లో ఏం పెట్టాలి? వాజ్ పెట్టాలి. ఎందుకని? ఈ సెంటెన్స్ ఎందులో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. వెరీ గుడ్. వాజ్. ఓకే, ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఇంకొక సెంటెన్స్ ఏంటంటే, రామ హ్యాస్ రిటన్ ఏ లెటర్. రామ హ్యాస్ రిటన్ ఏ లెటర్. ఇది కూడా హ్యాస్ అనేది కాబట్టి ప్రజెంట్ టెన్సే, కాకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఎందుకంటే రిటన్ అనేది V3లో ఉంది. దీన్ని మార్చండి, రామ హ్యాస్ రిటన్ ఏ. Yes, a letter has been. ఇక్కడ హ్యాస్ బీన్ ఎందుకు వచ్చిందంటే ఇది ప్రజెంట్ టెన్సే కాబట్టి ఇక్కడ ఇచ్చిన హ్యాస్ను వాడుకున్నాడు. లేదా ఒకవేళ అక్కడ లెటర్స్ అని ఉందనుకోండి, హ్యావ్ బీన్ అని రాస్తాం. అంటే ఇక్కడ ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి మనం ఇది మార్చాలి. ఇక్కడ లెటర్స్ వచ్చాయనుకోండి, ప్లూరల్ కదా, అప్పుడు హ్యావ్ బీన్ అని రాయాలి. లెటర్స్ హ్యావ్ బీన్. ఇక్కడ ఇది హ్యాస్ ఉంది కాబట్టి హ్యాస్ రాయట్లేదు నేను. అర్థమవుతుందా? అక్కడ లెటర్ ఒకటి ఉంది కాబట్టి హ్యాస్ రాశాను. అదే ఈ సెంటెన్స్లో వచ్చిందని హ్యాస్ బీన్ కలుపుకుంటే బాగుంటుంది.
అలా బండకు గుర్తుపెట్టుకోకండి. రైట్, ఇక్కడ లెటర్స్ అనుకోండి. ఉదాహరణకి రామ హ్యాస్ రిటర్న్ లెటర్స్, చాలా లెటర్స్ రాశాడు. లెటర్స్, ఎస్ వెరీ గుడ్, లెటర్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై రామ. బోర్డు చిన్నగా ఉండడం వల్ల నేను అలా సైన్ లాంగ్వేజ్ వాడాను, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ ఇక్కడ హ్యాడ్ ఉంటే, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే హ్యాడ్ బీన్ అవుతుంది, ఇంకేం మారు, అలానే ఉంటాయి. సో మీకు పాస్ట్ టెన్స్ వచ్చు, ప్రజెంట్ టెన్స్ వచ్చు, కంటిన్యూస్ రాదు. కంటిన్యూస్ ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి మీలో ఎవరో ఒక అమ్మాయి సీత ఉంది. సీత ఈజ్ రైటింగ్ ఏ లెటర్. దీన్ని మార్చండి. సపోజ్ ఆ అమ్మాయి బయట, కొన్ని కొన్ని మార్చలేము. ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి వెళ్తుంది, దాన్ని మార్చలేము. రైటింగ్ అంటే ఓకే, బయటికి వెళ్తుందంటే ఏం రాస్తుంది, దాని బ్యాచ్లు చెప్పలేము. కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేము. మీకు చెప్పగలిగినే ఇస్తారు ఎగ్జామ్లో. అలా మార్చలేని ఇస్తే మీరు ఏం చేసినా అది కరెక్ట్ అయిపోతుంది. అలాంటి ఎవరు చూద్దాం. సీత ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అంటే ఏదో ఒక దాని మీద పని పని చేయాలి. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తున్నావు, ఎవరి మేము పని చేస్తున్నావు? అలా కాకుండా సపోజ్ ఉదాహరణకి ఇక్కడ లెటర్ రాస్తున్నావు, లెటర్ నీ చేత రాయబడుతుంది, అలా చెప్పగలిగిన సెంటెన్స్గా మార్చగలం. ఉదాహరణ చూడండి, ఏ లెటర్, ఏ లెటర్, ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి లెటర్ సింగిల్ కాబట్టి ఈజ్ పెట్టాలి. ఇంతకుముందు తెలుసుకున్నాం కదా ఈజ్. ఇది కంటిన్యూస్ కాబట్టి దాన్ని బీయింగ్ అనేది మనం యాడ్ చేయాలి. ఏ లెటర్ ఈజ్ బీయింగ్, దీనికి వి త్రీ రిటర్న్ బై సీత. ఇందులో ఏమీ ఉండదు, అన్నీ ఇలానే ఉంటాయి. ఒకవేళ వాజ్ రైటింగ్ అని ఉంటే, సీత వాజ్ రైటింగ్ అయి ఉంటే ఇక్కడ వాజ్ బీయింగ్ అని ఉంటుంది. నేను ఎందుకు మీ చేత రాయనివ్వటం లేదంటే మీరు ఆల్రెడీ మీ స్కూళ్ళలో రాసి రాసి విసిగెత్తుంటారు. ఇది మీకు జస్ట్ అర్థమైతే చాలు, డైరెక్ట్గా ఎగ్జామ్లో రాయొచ్చు కదా. ఇంకొక ఫామ్ ఉంటుంది, డైరెక్ట్గా సబ్జెక్ట్ లేకుండా వస్తుంది. ఉదాహరణకి ఓపెన్ ద విండో, లెట్ ద విండో బీ ఓపెన్డ్. ఈ అమ్మాయికి అర్థమయ్యేట, అందరికీ అర్థమవుతుందా? ఉదాహరణకి క్లోజ్ ద బుక్, క్లోజ్ ద బుక్ ఎలా మారుస్తావు? లెట్ ద బుక్ బీ క్లోజ్డ్. సో హెల్పింగ్ వెర్బ్ బదులు మనం బీఈబీ పెట్టుకుంటాం, దాట్స్ ఇట్. అక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ ఉండదు. ఒకవేళ ఐ కెన్ రైట్ ఏ లెటర్, ఐ కెన్ రైట్ ఏ లెటర్ అని అడిగాడు, ఎలా మారుస్తావు? కెన్ వచ్చింది కాబట్టి కుడ్ చేయాల్సిన పని లేదు. మన టెన్స్ ఎక్కడ మార్చట్లేదు, గమనించండి. వాడు ఈజ్ ఇస్తే ప్రజెంట్ టెన్స్లో ఉంటే ప్రజెంట్ టెన్స్లోనే ప్యాసివ్ చేసాం, అవునా కాదా? రామా రైట్స్ ఏ లెటర్ అని ఉంటే లెటర్ ఈజ్ రిటర్న్ బై రామా అని రాసాం, మనం టెన్స్ మార్చలేదు. కెన్ ఇస్తే కెన్ బి పెట్టండి. సపోజ్ ఐ రైట్ ఏ లెటర్, ఏ లెటర్ ఐ కెన్ రైట్ ఏ లెటర్, ఏ లెటర్ కెన్ బి రిటర్న్ బై మీ, జస్ట్ కెన్ పక్కన బి యాడ్ చేయండి సరిపోతుంది. ఒకవేళ కుడ్ ఇస్తే కుడ్ బి, విల్ ఇస్తే విల్ బి. అర్థమవుతుందా? సింపుల్. మీరు కెన్ కుడ్ చేయాల్సిన పని లేదు. అప్పుడు ఎప్పుడు కుడ్ చేస్తారు? రిపోర్టెడ్ స్పీచ్లో చేస్తారు. ఇచ్చిన సెంటెన్స్ని పాస్ట్లోకి తీసుకెళ్తారు. సపోజ్ హీ సెడ్ ఐ లవ్ యూ, హీ సెడ్ దట్ హీ లవ్డ్ మీ. అర్థమవుతుందా? హీ సెడ్ దట్ హీ లవ్డ్ మీ, హీ సెడ్. సపోజ్ హీ సెడ్ హీ రైట్స్ ఏ లెటర్, హీ సెడ్ దట్ హీ అని ఉండదు అక్కడ, ఐ రైట్ ఏ లెటర్ అని ఉంటుంది. ఎందుకంటే వాడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మనం ఇన్వర్టెడ్ కామర్స్లో ఇవ్వాలి. Suppose Rama said, I love Sita. Rama said, I love Sita. Ramudu annadu, directly atana annadu alane istam, I love Sita. Ippudu nu marchetappudu I badulu Ramu ni insert cheyali, plus love annadu already eppudo cheppadu kabatti past lo cheyali dani. So Rama said that he loved Sita. ఒకవేళ టుమారో ఎస్టర్డే ఉంటే అన్నీ బిఫోర్ డే అనో ప్రీవియస్ డే అనో నెక్స్ట్ డే అని ఇలా మార్చాలి. ఇప్పుడు నవ్వు అని ఉంటే దెన్ అని మనం నేర్చుకోవాలి, దట్స్ ఇట్. పాస్ట్ ఇస్తే ఇంకా పాస్ట్కి తీసుకెళ్తాం, ప్రజెంట్ ఇస్తే పాస్ట్లోకి తీసుకెళ్తాం, విల్ ఇస్తే విల్ బి చేస్తాం.
అవి మీకు ఉన్నాయా? రిపోర్టెడ్ స్పీచ్ వస్తాయా టెన్త్ క్లాస్లో? రావా? గాడ్, కొంచెం కన్ఫ్యూజన్. యా, స్టాప్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.